అనంతపురం జిల్లా రాయదుర్గం గోడిసెలపల్లి గ్రామంలో మార్తల చిన్న ఈశ్వర్ రెడ్డికి చెందిన గడ్డివాము నిప్పు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. వెంటనే ఫైర్ ఇంజిన్ కి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజిన్ సిబ్బంది వచ్చి హుటాహుటిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఖాళీ బూడిది అయిపోయిన గడ్డివాము సుమారు 50,000 రూపాయలు విలువ చేస్తుందని, కరోనా సమయంలో పశుగ్రాసంతో ఇబ్బంది పడుతున్న తమకు ప్రభుత్వం సహాయం చేసి ఆదుకోవాలని ఆయన అన్నారు. అది ముందు చొప్ప అవి వెజ్ ట్యాంకర్ అంటే ట్యాంకర్.